बताए 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 ఎట్లా ఇస్తున్నావేంటి? ఎన్ని కావాలండి? ఓ 100 కావాలయ్యా. 100 అయితే 150 చేసుకోండి. ఊర్ని అసాధ్యం గోలా. 100 150 ఏమిటి? 100 80కి ఇస్తే తీసుకుంటా, లేకపోతే అసలు అక్కర్లేదు. అయ్య బాబోయ్, గిట్టుబాటు కాదండి. 80 రూపాయలకి ఎక్కడ ఇమ్మంటారమ్మా? 80 కంటే ఒక్క పైసా పెట్టేది లేదు. ఇష్టమైతే ఇవ్వు, లేకపోతే పో. అయ్య బాబోయ్, పెద్ద బేరం వద్దని ఎలా కట్టమండి? సరే కానివ్వండి, అలాగే చేసుకోండి. ఆ సంచికి పడేయండి. లెక్క మాత్రం పక్కాగా ఉండాలి. తాలాటోలీ చేసావో నా సంగతి నీకు తెలీదు. అయ్య బాబోయ్, లెక్క పక్కాగా ఉంటుందండి. లెక్క చూసుకున్నాముగా, లాభం 1 2 3 4. అమ్మగారు అబ్బాయి గారి పిల్లలండి. కూతురయ్యా. ఎన్నోడండి? 8. చిత్తం 8 9 10. అమ్మాయి గారికండి? దానికి ఒక కొడుకు. ఎన్నోడండి? 13. సరి జోడి అండి. 13 14 15 16 17. తమ్ముకు అమ్మాయి తర్వాత అండి? ఇంకో అమ్మాయి ఉంది, దానికి 24 ఏళ్ళు వచ్చాయి. పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. అలాగే అండి. 24 25 26 27 28. కోళ్ళగారి వయసు 30 ఉంటుందండి. 38రా, మొన్ననే 38 తెలింది. 38 39 40. పెద్ద బేగారు అండి. వాడికి 45. 45 46 47 48 49 50. ఏటోనండి, స్వాతంత్రం వచ్చే 50 ఏళ్ళు అయినా మా బతుకులు ఇట్టగొడిపోయినాయండి. అదేమిట్రా, 50 ఏళ్ళు ఏంటి? 60 ఏళ్ళు అవుతుంటేను. అవునా అండి? అయినా చూడండి, లేనోడు ఇట్టగొడిపోతున్నాడు, ఉన్నాడు ఎదిగిపోతున్నాడు. 60 61 62 63 64. అమ్మగారు, స్వాతంత్రం వచ్చిన నాటికి అయ్యగారికి పెళ్ళి అయిపోయిందండి. ఆహా, ఇప్పుడు ఆయనకి ఎన్నేళ్ళు అనుకుంటున్నావు? 81. అయ్య బాబాయ్, అలాగండి. 81 82 83 84. తమ తల్లిగారండి? 3 ఏళ్ళైందయ్యా పోయి. ఏం చెప్పండి? జబ్బేమి లేదురా, తిరుగుతూనే ఉంది. హఠాత్తుగా గుండెపోట వచ్చింది. అలాగే అండి. ఏం మాయదారు జబ్బులో ఏమో, ఆవిడ పోయేనాటికి 90 ఉంటాయండి. 94. అయ్య బాబాయ్, 94 95 96 97 98. 100. ఇదిగో అమ్మగారు, లెక్క చూసుకోండి. అదేమిట్రా, 100 చూసుకుంటావా? పైన చేయి కొసరై. అయ్య బాబాయ్, అమ్మగారు గిట్టుబాటు కాకపోయినా అక్కడికి 80 ఒప్పుకున్నానండి. చాలా కష్టమండి. కొసరైకపోతే నాకు అసలు పళ్ళే అక్కర్లేదు పో. అయ్య బాబాయ్, అలా అనమాకండి. ఇదిగో అమ్మగారు, కొసర 5 చేస్తున్నానండి. 100కి చిల్లర ఉందా? అయ్యో 50 ఉందండి. ఇదిగో అమ్మగారు 20. వంద 150ట నా దగ్గర వీడి వేషాలు. చేపు మొబైల్ ఫోన్ మీద చేస్తాప్ప, లెక్క మీద ఉంటేనా? ఎన్ని ఎత్తున్నావో ఏం చేస్తున్నావో చూస్తేగా, ఇట్లాంటి బేరం రోజు రోడ్డు తగిలితే పంట పడినట్టే. 80 కాదు 40 ఇచ్చిన వారికి ఏం నష్టం లేదు.
అన్నమాట విషయం. నాన్నకు ఫోన్ చేసి బియ్యం మినపప్పు పంపించు అని అడిగితే సరి. హలో. హలో బంగారు తల్లి. నాన్నా ఎలా ఉన్నావు నాన్నా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను నాన్నా. అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగుంది. ఏంటి సంగతులు నాన్నా? అదే మరి నాకు బస్తా మినపప్పు బస్తా బియ్యం పంపిస్తావా? ఏంటమ్మా, బియ్యము మినపప్పు పంపించాలా? అదేమిటమ్మా, మిత్రులు చెరువు లక్ష సంపాదించుకుంటున్నారు కదా. అవును, నాకు అర్థం కాగలుగుతాను. మీ దగ్గర బియ్యం మినపప్పు దొరకట్లేదా, లేకపోతే మీకు జీతాలు రావట్లేదా? నాకేం అర్థం కావట్లా. మరి మాకేమో రోజు ఇంట్లో టిఫిన్ తినే అలవాటు. మీ అల్లుడు గారి గురించి మీకు తెలుసుగా, రోజు దోశలు కావాలంటారు. లాక్డౌన్ టైం కదా నాన్న, అందుకే పంపించమని అడుగుతున్నాను. ఓహో, రేషన్ బియ్యం పంపించమంటావా? అది కాదు నాన్న, ఇందాకిద్దరం యూట్యూబ్లో ఇడ్లీలు దోశలు ఎలా చేయాలో చూసాం. అందులో నాన్న పెట్టిన బియ్యం నాన్న పెట్టిన మినపప్పు మిక్సీలో వేసి రుబ్బాలనుంది నాన్న. నువ్వు అల్లుడు గారు ఇద్దరు కార్పొరేట్ చదువులే వెలగబెట్టారు కదా. అవునన్నా, దానికి దీనికి సంబంధం ఏంటి నాన్న? ఇంకొక మాట మాట్లాడావా, ఏం చేస్తానో నాకే తెలియదు. నాన్న పెట్టిన బియ్యానికి నాన్న పెట్టిన బియ్యానికి తేడా తెలియకుండా పోతుంది. పెద్ద చదువులు మీరును, ఎవరు నాన్న పెట్టాలో కూడా చెప్పాడా? పెట్టే పోనా.